వీక్షించేటువంటి భక్త కోటికి ఒకటో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై రెండు నుండి ముప్పై తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై రెండు వరకు కూడా మాస ముప్పై రోజుల్లో ఉన్నటువంటి గ్రహ గమనములు ఎలా ఉన్నాయో వివరిస్తూ దాంతోపాటు ఉన్న తిదివార నక్షత్ర యోగ కర్ణములు రావుకాలం యమగండం దుర్మూర్తం వర్జం గుళికాలను కూడా దాంతో పరిశీలించుకొని ఒక్కొక్క రాశికి ఎలా ఉండబోతుందో వివరిస్తూ దానికి పరిహారం అందించడమే ఈ యొక్క మాసఫలాల యొక్క ప్రధానమైన లక్ష్యం నేను మీకు ఎప్పుడు చెప్పినా ఒకటే మాట చెప్తాను మీ జీవితం మీ చేతిలో ఉంది జాగ్రత్త మీరు దాన్ని ఎలా మలుచుకుంటే అలా అది మలుస్తుంది ముడి బంగారాన్ని శుద్ధి చేసిన తర్వాత ఒక అద్భుతమైన కొన్ని వేల యూనిట్కు సంబంధించినటువంటి ఒక అగ్నిలో దాన్ని ఉంచి దానికి ఒక లాలా ద్రవంలాగా మార్చి దాన్ని ఏ రకమైన తీగ పోసి దాన్ని ఏ రకంగా అల్లిక చేసి ఒక నగగా చేసి మీరు ధరిస్తే అది అందమిస్తుందో అలా మీ జీవితం కూడా మీ చేతుల్లో నుంచి మీరు సరి చేసుకుంటే మీరే అద్భుతమైన మహానందం పొంది తీరతారు అని నా నలభై సంవత్సరం అనుభవం మీద మీకు చెప్తున్న మాట వాస్తవ వాస్తవాస్తవాలు మీరే గ్రహించండి ఏ గ్రహ భగవాను మిమ్మల్ని ఇబ్బంది పెట్టడు ఏ దైవము మిమ్మల్ని చిన్న చూపు చూడదు మీకు ఏ ఒక్క ఇబ్బంది కష్టాన్ని నష్టాన్ని కలిగింప చేయరు మనం చేసుకుంది మన ఎంపడే వస్తుంటుంది ఆ వచ్చిన దాన్ని ఇలా ఉంటుందని సరి చెప్పడమే ఈ యొక్క జ్యోతిష్య శాస్త్రం యొక్క లక్ష్యం ఈ చెప్పేటువంటి ఈ మాస ఫలంలో నేను చెప్పేటువంటి ఈ రాశికి ఈ గ్రహ ప్రభావాల వల్ల ఎలా ఇబ్బంది వస్తుందని మీకు చెప్పడానికి ప్రమాణార్థమైతే ఉంటుంది దాన్ని మీరు సరిగా అన్వయం చేసుకొని దాన్ని సజ్జూసుకొని ఆ విషయాల మీద ఆసక్తి చేసుకొని నీ చెప్పేవి శ్రద్ధగా విని దాని పరిహారాలు మీరు పాటిస్తే ఒక వ్యక్తే ఒక శక్తే ఒక ప్రపంచం అవుతాడు ఎవ్వరు కూడాను నిర్భయంగా ఉండండి ఏమాత్రం కూడాను యోచించాల్సిన అవసరం లేదు మీ జీవితం ఆనందమయ్యే తీర్చుంది తీర్చుకోగలరు ఆ శక్తి మీకు ఉన్నది అని నేను విశ్వసిస్తూ మీకు తెలియజేస్తున్నా ప్రధానంగా మిథున రాశి వారికి మిథున రాశి అనగానే మృషుల మూడు నాలుగు పాదములు అలాగే ఆరుత నాలుగు పాదములు పన్ను మూడు పాదములు మిథున రాశి వారికి ఈ మాసాంతంలో ఉన్న గ్రహ గమనం వివరించి పరిహారం అందిస్తాను ఈ మిథున రాశి వారికి కూడాను కొంచెం ఇబ్బంది వస్తున్నది కారణం రాశి అధిపతి అయినటువంటి బుధుడు రాశికి వ్యయ స్థితిలో ఉండటం అక్కడనే సూర్యభగవాన్తో కలిసి ఉండటం కాస్త సమస్య అంటే దానివల్ల ఏం జరుగుతుంది అన్నప్పుడు మహామేధాశక్తి కలిగి ఉండి జ్ఞాపక శక్తి జ్ఞానశక్తి ఇచ్ఛాశక్తి మెమరీ పవర్ కలిగి ఉండి తెలివి యోచన ఆలోచన సమర్థత కలిగి ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఉద్యోగ వ్యవహారాల్లో కానీ ప్రమోషన్లు కానీ అధికారం కానీ ఆలోచనలో కానీ ధైర్యంతో కానీ ఏదైనా సాధించుకోవాల్సిన అవసరం ఉండి దానికి అసలు నిర్లప్త కలిగించే అవకాశం నిండు కనబడుతుంది అయితే ఆ రాశికి దశమ స్థానంలో అంటే పదవ స్థానంలో ఉన్న గురు శుక్ర కుజుల యొక్క ప్రభావితం మీద మంచి యోచన ఆలోచనతో ధన సహకారంతో వివాహము దాంపత్యము గృహము అలాగే రియల్ ఎస్టేటు ఇంకా ఆ సినీ రంగము కళారంగము నగలు చేయించుకోవటము దాని స్వభావం అనుకుంటు లగ్జరీగా ఉండేదానికి శుక్రుడు కుజుడు గురువు అనుగ్రహం కలిగిస్తున్నారు ఇవి అన్ని సూచనలు మాత్రమే ఇది చంద్రాధారితం బాగు పెట్టుకోండి ఇలా గురు శుక్ర కుజులు కలిగిస్తూ ఇటు రవి బుధులు మైనస్ చేస్తుంటే వాళ్ళు ప్రస్ చేస్తున్నారు అలాగే ఆ రాశి లాభస్థానంలో రావు ఉండటం వలన ధనం వచ్చేది అనుకున్నంతగా రాకపోకుండా ఇబ్బంది పడే అవకాశం రూపాయి వస్తుందంటే యాభై విసిరే అవసరం అలాగే విద్యా విధాలు కాస్త ఇబ్బంది కలిగించే అవకాశం కనపడుతుంది ఆరోగ్య విషయంలో మెయిన్ ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది స్థానంలో ఉన్న శనిష్వుని యొక్క ప్రభావితం లేదు మా మిథున రాశి కలిగిన నా సర్వభక్త కోరిక ఇప్పుడు ఏం చెప్పాను నేను బాగా గుర్తుంచుకోండి రవి బుధుడు యోగం బాగా ఉండలేదు గురు శుక్ర కుజులు యోగం బాగుంది అలాగే కూడాను రాహు మిశ్రమ ఫలితమిస్తున్నాడు అలాగే కేతు వల్ల విద్యా విధానం ఇబ్బంది వస్తుంది శని అనారోగ్య సమస్య ఇది మీకు క్లియర్గా ఈ మాసాంతంలో ఉన్నటువంటి గ్రహ గమనాల యొక్క ప్రభావితం ఆ నుంచి అధిగమించేదానికి ఈ సంవత్సరం ఈ శుభకృతనామ సంవత్సరం అంతా కూడాను శ్రీ భగవానుడి రాజుగా ఉన్నాడు కనుక రాజు అనుగ్రహం ఉంటే అన్ని సర్వం శుభం జరుగుతుంది కనుక అలాంటి ఆ రాజుగారి శ్రీ భగవానికి అత్యంత ప్రీతికరమైన పర్వదినలైనటువంటి రోజులు ఈ నెలలో రావటం అంటే పద్నాలుగు ఐదు రెండు వేల ఇరవై రెండు శనివారం శని త్రయోదశి ఇరవై ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై రెండు శని తయోదశి అంటే శనిపగడ ప్రీతికరమైన అందులో ఇరవై ఐదో తారీఖు హనుమజ్ జయంతి వచ్చింది ఆంజ స్వామణం చేస్తే అనుగ్రహం కలుగుతుంది ఈ మూడిడుగులు నా బ్రహ్మత్వం నరసింహుడు దివ్యక్షేత్రంలో చేస్తున్నటువంటి తిరతైలార్చనలో చేయించుకోవడం కొంత మంచిది అది ఎలా ఏంటి అనేది మీరు అడిగి తెలుసుకోవచ్చు ఇది ఒక పద్ధతి ఇకపోతే ఇప్పుడు నేను చెప్పిన రవి బుధ రాహు కేతు యొక్క శనిపగడ అనుగ్రహం కోసమై మా మిథున్ రాశి వారు ఈ మాసాంతం ముప్పై రోజులు కూడా ఉదయలే స్నానం చేసి చక్కగా సూర్య భగవాన్ నుంచి రెండు బీజ మంత్రాలు చెప్తాను ఆ మంత్రాన్ని మీరు మనసామాచ కర్మ ఏకాగ్రతగా పాటించడానికి ప్రయత్నించండి ఆ యొక్క సూర్యభగవాన్ సూర్యభగవాన్ మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుని సుదైవాన్ని కులదైవాన్ని తలద్రని అత్తమాని గురువు కూడా నమస్కారం అనంతరం నీ ఈ చెప్పే మంత్రాన్ని ఏకాగ్రతగా తూర్పుగా జరగండి సూర్యుడు కనపడలేదు వదిలేవాకండి తూర్పు సూర్యుడు అది ఉదయలే స్నానం చేసి అని చెప్పారు ఏ టైంలో చేసుకోండి రెండే రెండు మంత్రాలు ఏం లే ఓం రమ్ ఓం రం హురుం నమ ఓం హురుం నమ ఓం హురుం నమ దీన్ని మనసావాచ రెండు నిమిషాలు నిమిషాలు ధ్యానం చేయండి మీకు మీరే ఆనందాన్ని తెచ్చుకుంటారు తెచ్చుకోగలరు గుర్తుపెట్టుకోండి ఇది నా అనుభవంతో చెప్తున్నాను ప్రాక్టికల్గా చేర్చి చూడండి వాస్తవాలు మీరు గుర్తించండి అంటే ఏదో కోర్టులు వస్తాయి మీకు అన్ని వెళ్ళిపోతాయి కొంత మీరు జరుగుతుంటుంది కొంత విషయాల్లో మీకు అది కొంచెం మీకు అనుకూలిస్తుంది ఇప్పటివరకు నేను చెప్పినటువంటి ఈ రాశి వారికి నేను చెప్పిన పరిహారాన్ని ఏకాగ్రతగా పాటిస్తూ దాంతోపాటుగా ఈ మాసాంతంలో అత్యోన్నతమైనటువంటి పర్వదినములు వస్తున్నాయి ముఖ్యంగా పద్నాలుగో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై రెండు శనివారము శని త్రయోదశి శని భగవాను అత్యంత ప్రీతికరం అలాగే ఇరవై ఎనిమిదో తారీఖు కూడాను చరిత్రోతిశి ననుమధ్య ఇరవై ఐదో తారీఖు జయంతి సాక్షాత్తు ఆ యొక్క చిరంజీవి అయినటువంటి ఆంజేయ స్వామి అత్యంత ప్రీతికరమైన రోజు వైశాఖ దశమి కలిగిన ఆ యొక్క జయంతి రోజున ఆ స్వామివారు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు ఇక ముఖ్యంగా చూస్తే ఈ సంవత్సరాంతం కూడా మనకు రాజుగా పరిపాలన చేసేటువంటి ఆ యొక్క శ్రీ భగవానుడి యొక్క అనుగ్రహం కోసం సర్వజనులైన ఇరవై లక్షల పన్నెండు రాసుల వారు కూడా అర్ధాష్టమ అష్టమ ఏలాంటి శని దోషములు మీరు అనుకున్నట్టుగా అలాగే కూడాను శని మహర్దశ అంతర్దశ విదశలో ప్రభావితం మీద కొంచెం కష్టం కలుగుతుంది అని సూచించేట శ్రీ భగవాన్ అనుగ్రహం కోసమే నా బ్రహ్మత్వమున ప్రకాశం జిల్లా జరుమలమ శృంగోలు దివ్యక్షేత్రంలో ఉభయ తెలుగు రాష్ట్రాల ఏకైక అగస్త్య మహాముని ప్రతిష్టాపితమైన లింగరూప శ్రీ భగవానుడికి మీ గోత్ర నామ నక్షత్రములతో డైరెక్ట్గా మీ ఇంట్లో మీరు కూర్చొని మీ యూట్యూబ్లో మీరు చూసుకునే విధంగా మీకు లింకు పెట్టి ఆ యొక్క లింగరూప శ్రీ భగవానికి నా బ్రహ్మత్వంతో నువ్వుల నున్నుతో అభిషేకం నువ్వులతో పూజ అలాగే నువ్వుల దానం అలాగే నువ్వులతో హోమం ఈ పద్నాలుగో తారీఖు ఇరవై ఎనిమిదో తారీఖు జరుగుతుంది జరుగుతుంది అలాగే ఇరవై ఐదో తారీఖు హనుమ జయంతి రోజు ఆ యొక్క నరసింహౌ దివ్యక్షేత్రంలో వీక్షించి ఉన్నటువంటి ప్రసన్న ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఇవన్నీ సవివరంగా మీరు తెలుసుకోవాలంటే కిందన బలవాలు మీరు అడిగితే తెలుస్తారు ఇటు పద్నాలుగు ఐదు రెండు వేల ఇరవై రెండు జరిగేటువంటి శని కానీ ఇరవై ఎనిమిది ఐదు రెండు వేలు జరిగే శని కానీ హనుమ జయంతి విషయాలు కానీ సవివరంగా మీరు తెలియజేస్తారు ముఖ్యంగా ఇప్పుడు నేను చెప్పేటువంటి శని మహారాజు ఆ శనేశ్వరుడై ఈ ఈ సంవత్సరాంతో రాజుగా ఉన్నాడు కనుక శనేశ్వరు అగ్రహం కలగాలి ఈ మే నెలలో తప్ప ఇంకా మళ్ళా లేనే లేదు ఈ సంవత్సరాంతం ప్రత్యేకంగా శని భగవానికి ప్రతి శనివారం చేస్తుంటాం అది వేరే విషయాలు కానీ ప్రత్యేకంగా కూడా శని భగవానికి చేసేటువంటి ఈ శని త్రేదస్సులు అనేది ఈ యొక్క రెండు వేల ఇరవై రెండులో ఈ మే పద్నాలుగు మే ఇరవై ఎనిమిది లేదు కనుక దాంట్లో మీరు భాగస్వరూతానికి కింద నమ్మల వారిని ఒకరు సంపాదిస్తారని మనసా వాచ కర్మల మీకు తెలియజేస్తూ మీరు సుఖ సౌఖ్య భోగభాగ్యములు అనుభించేదానికి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోగలిగి ఆనందంగా ఉండి నాకు మీ యొక్క అనుగ్రహం మీ యొక్క సంపూర్ణమైన సహకారంతో నేను చేసే యాగాలు ప్రజ్ఞాన్ని ముందుకు తీసుకుపోతానని విశ్వసిస్తూ పెద్దల యొక్క అనుగ్రహం నాకు కావాలని వారికి శిరసవించి నమస్కరిస్తూ చిన్నలు మీరు కూడా మీ భవిష్యత్తుని మీ చేతిలో నడుపుకోగలుగుతారని విశ్వసిస్తూ నమస్కరిస్తున్నాను శుభం